చైనా ఈ చైనాతో మిత్ర దేశంలో ఉన్నటువంటి తక్కువ కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహం చేస్తారు ఎందుకయ్యా అంటే అప్పు అది ఇచ్చే అప్పులే అదే శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ వీళ్ళందరూ కూడా ఆ అప్పుల ఇచ్చినటువంటి వాళ్ళుగా దాన్ని గౌరవిస్తూ ఉంటారు నిజమైన స్నేహం అంటే కాదు గత్యంతరం లేని స్నేహం అదే సందర్భంలో చైనా అనేక దేశాలలో తన భావజాలికుల్ని పాలకులుగా తయారు చేయగలుగుతుంది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం జో బైడెన్ చైనా మానసపుత్రుడు అని చెప్పాలి చైనా భావజాలికుడు చైనా కమ్యూనిస్టు భావజాలికుడు అట్లాగే జర్మనీ అధ్యక్షుడు ఏ ఇప్పుడు అతనిది కూడా అదే సేమ్ అనమాట ఇప్పుడు అతని మీదన పెద్ద చర్చ నడుస్తూ ఉంది వాళ్ళ దేశంలోనే వాస్తవంగా కూటమిగా కలిసి పోటీ చేశారు అక్కడ గ్రీన్ పార్టీ ఈంది ఓవరాల్గా కూటమిగా కలిసి పోటీ చేశారు మిగతా వాళ్ళందరూ కలిసి ఇప్పుడు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే లిబరల్ ఎఫ్డిపికి సంబంధించినటువంటి ప్రస్తుతం అదే ఆయన మంత్రివర్గంలోనే విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి అన్లెనా బార్లుక్ ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది చైనాతో ఇక్కడ షో వలాఫ్ షో వచ్చేటప్పటికీ బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు వాస్తవంగా చైనా రష్యా ఒకటే భావజాలికులు ఇప్పుడు పక్కన రష్యా మనల్ని ఎట్ట ఇబ్బంది పెడుతుందో తెలుసు చైనా కూడా అట్లాంటిదే చైనాతో కట్ చేసుకోమని చెప్పి ఆమె చెప్తోంది చైనా అనేది మనల్ని శత్రు దేశం నాశనం చేసే దేశం దాన్ని దృష్టిలో పెట్టుకోమంటుంది బట్ ఇక్కడ వలాఫ్ వచ్చేటప్పటికీ చైనాతోనే ఎక్కువ స్నేహం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లల్లోనే గొడవ నడుస్తుంది చివరికి ఏంటంటే చైనాకి తాజాగా హంబర్ పోర్టు అంటే ఇప్పుడు శ్రీలంకలో హంబర్ తోట పోర్ట్ తీసుకుంటే అక్కడ హంబర్ పోర్ట్ చైనా చెప్తుంటే దీన్ని వాళ్ళ క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్నటువంటి ఇదే అర్ అర్లైన బార్లోకి వచ్చేటప్పటికి అబ్జెక్షన్ రైజ్ చేస్తూ ఆ క్యాబినెట్లో నోట్ కూడా రాసింది ఓవరాల్గా జర్మనీ మైక్రోచిప్స్ కూడా చైనాలో తయారు చేస్తుండడం పట్ల ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఓవరాల్గా ప్రభుత్వంలో చైనా వలన లొకలొకలు అంటే మిత్రపక్ష కూటమిలో చైనా వలన లోకలొకలు వచ్చినటువంటి పరిస్థితి ఇది జర్మనీ ప్రభుత్వాన్ని కూల్చుతుందా నిలబెడుతుందా చూడాల్సింది